జాయ్ న్యూస్. రికార్డులను తిరగరాస్తూ కేంద్రంలో వరుసగా మూడోసారి కొలువు తీరిన మోదీ ప్రభుత్వం మొదటి 100 రోజుల్లోనే దూకుడు ప్రదర్శించింది. బీజేపీ సొంతంగా మెజార్టీ సాధించలేదు కాబట్టి అనేక విషయాల్లో కేంద్ర ప్రభుత్వం ఆచితూచి వ్యవహరించక తప్పదు అనే అంచనాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పటాపంచన చేశారు. ముఖ్యంగా హిందుత్వ ఎజెండాను అమలు చేసే విషయంలో ప్రాంతీయ పార్టీలకు అంతగా రుచించని విషయాల్లో మోడీ ప్రభుత్వం కాస్త వెనకడుగు వేయక తప్పదని కూడా పరిశీలకులు భావించారు. అయితే అదేమీ జరగట్లేదు. మొదటి 2 సార్లు ఎంతటి దూకుడు ప్రదర్శించాడో మూడోసారి కూడా అంతకంటే వేగంగా పనిచేసుకుంటున్నారు. మొదటి 100 రోజుల్లోనే 6 అంశాల్లో మోడీ ప్రభుత్వం వేసిన అడుగులు ఆ దూకుడుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. మొదటి 2 సార్లు సొంతంగా మెజారిటీ సాధించి అధికారంలోకి వచ్చిన బీజేపీ మూడోసారి మాత్రం తెలుగుదేశం, జనతాదళ్, యునైటెడ్ లాంటి పార్టీల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగింది. ఇండియా మిత్రపక్షాల మీద ఆధారపడి ప్రభుత్వం నడుపుతుంది కాబట్టి చాలా విషయాల్లో గతంలో మాదిరి స్పీడ్ ఉండకపోవచ్చు అని అంతా భావించారు. కానీ మోదీ ప్రభుత్వం గత 2 పర్యాయాల మాదిరిగానే తమ పాలన ఉంటుందని మొదటి 100 రోజుల్లోనే నిరూపించుకుంది. మిత్రపక్షాలను పరిగణలోకి తీసుకుంటూనే తన స్వంత ఎజెండాను అమలు చేసే విషయంలో తన దృఢ సంకల్పాన్ని ప్రదర్శించింది. ముఖ్యంగా మొదటి 100 రోజుల్లో కీలకమైన 6 అంశాల్లో మోదీ ప్రభుత్వం చాలా వేగంగా, నిర్దిష్టంగా నిర్ణయాలు తీసుకుంది. జమిలి ఎన్నికలపై ముందడుగు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ పేరుతో జమిలి ఎన్నికలు నిర్వహించాలనేది బీజేపీ అజెండా. అయితే చాలా ప్రాంతీయ పార్టీలు జమిలి ఎన్నికలకు వ్యతిరేకంగా ఉన్నాయి. ప్రస్తుత మోదీ ప్రభుత్వం తెలుగుదేశం, జనతాదళ్, యు లాంటి ప్రాంతీయ పార్టీల మద్దతుతోనే ఏర్పడింది కాబట్టి జమిలి ఎన్నికల విషయంలో వెనక్కి తగ్గుతుందని భావించారు. కానీ అలా జరగలేదు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో వేసిన కమిటీ ఇచ్చిన నివేదికను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. జమిలి ఎన్నికల బిల్లును వచ్చే శీతాకాల సమావేశాలనే పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికి ఏర్పాట్లు చేస్తుంది. దీన్ని బట్టి మోదీ ప్రభుత్వం తన బీజేపీ ఎజెండాను అమలు చేసే విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదని తేలిపోయింది. వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్. బీజేపీ హిందుత్వ ఎజెండా ఉన్నప్పటికీ ఆ పార్టీకి మద్దతిస్తున్న రాజకీయ పార్టీలు మాత్రం సెక్యులర్ పార్టీలే కాబట్టి పూర్తి హిందుత్వ ఎజెండా అమలు చేయడం సాధ్యం కాదని భావించారు. కానీ మోదీ ప్రభుత్వం మాత్రం తన దారిలో తాను వెళుతోంది. వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ విషయంలో ఆ సంగతి రూఢి అయింది. ముస్లిం ఆస్తుల విషయంలో వక్ఫ్ బోర్డులు చెప్పిందే ఫైనల్నే ప్రస్తుత విధానం సరికాదని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఆ ఆస్తులు కూడా మిగతా వాటిలాగా చట్ట పరిధిలోకి, న్యాయస్థానాల పరిధికి రావాలని కోరుకుంటుంది. దీన్ని పలు ముస్లిం సంస్థలు వ్యతిరేకించాయి. అయినప్పటికీ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ను తీసుకురావాలనే విషయంలో మోదీ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. భారతీయ సంస్కృతితో విద్యా సిలబస్. వివిధ కోర్సుల్లో ప్రస్తుతం అందిస్తున్న సిలబస్లో పూర్తి స్థాయిలో మార్పులు చేయాలని బీజేపీ ఎప్పటి నుంచో భావిస్తోంది. భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా, ప్రాచీన విద్యా విలువలు ఉండేలా సిలబస్ ఉండాలని కోరుకుంటుంది. దీనికి అనుగుణంగానే సిలబస్లు రూపొందించాలని కేంద్ర ప్రభుత్వం వివిధ అకాడమీలకు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుత మార్పులను పరిగణలోకి తీసుకుంటూనే ప్రాచీన భారత సంస్కృతి నేర్పిన విలువలు కూడా సిలబస్లో ఉండాలని తాము భావిస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. కామన్ సివిల్ కోడ్ అమలుకు సిద్ధం. మతం ఏదైనా సరే భారతదేశంలోని ప్రతి పౌరులందరికీ ఒకే చట్టం వర్తించాలనేది బీజేపీ ఎజెండా. అందుకే దేశంలో మతపరమైన సివిల్ కోడ్ కాకుండా కామన్ సివిల్ కోడ్ అమలు కావాలన్నది కోరుకుంటుంది. అయితే కొన్ని సంస్థలు మాత్రం మతపరమైన సంప్రదాయాల విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవద్దని డిమాండ్ చేస్తున్నాయి. ఆయా రాష్ట్రాల్లో మైనారిటీల మద్దతు కలిగిన ప్రాంతీయ పార్టీలు కూడా కామన్ సివిల్ కోడ్ విషయంలో పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అయినా వాటిని మోదీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. దేశంలో కామన్ సివిల్ కోడ్ అమలు చేసే విషయంలో మోదీ ప్రభుత్వం ముందడుగు వేస్తుంది. దీన్ని బట్టి మోదీ ప్రభుత్వం మిత్రపక్షాల ఒత్తిళ్ల కన్నా బీజేపీ ఎజెండాలు అమలు చేసే విషయంలోనే చిత్తశుద్ధితో ఉన్నట్లు కనిపిస్తోంది. సిపిఎస్ స్థానంలో యూపీఎస్. మతపరమైన విషయాల్లోనే కాకుండా అనేక వివాదాస్పద అంశాల్లో కూడా మోదీ ప్రభుత్వం దృఢ వైఖరిని అవలంబిస్తుంది. దేశవ్యాప్తంగా ఉద్యోగ వర్గాల్లో పెన్షన్ స్కీమ్ అంశం తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఉద్యోగ విరమణ తర్వాత పెన్షన్ భారాన్ని తగ్గించుకోవాలని చాలా రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఉద్యోగ సంఘాలు మాత్రం కొత్త పెన్షన్ విధానం కాకుండా పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాయి. మోదీ ప్రభుత్వం ఈ విషయంలో కూడా కాస్త దృఢంగానే వ్యవహరిస్తుంది. అటు ప్రభుత్వానికి ఇటు ఉద్యోగులకు ఉభయతారకంగా ఉండే విధంగా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అమలు చేయాలని నిర్ణయించింది. కులగణనపై కీలక నిర్ణయం.
దేశవ్యాప్తంగా జరిగే జనాభా లెక్కల సేకరణ సందర్భంగా కులాల వారీగా కూడా గణన జరగాలనే డిమాండ్ ఉంది. ఈ విషయంలో వివిధ రాజకీయ పార్టీలది వేరువేరు వైఖరి. వాటన్నింటి అభిప్రాయాలు తీసుకున్న మోదీ ప్రభుత్వం కులాల వారీగా జనాభా లెక్కలు సేకరించే విషయంలో సానుకూలత వ్యక్తం చేసింది. ఈ ఆరు అంశాలే కాకుండా ఇంకా మిగతా విషయంలో కూడా మోదీ ప్రభుత్వం అత్యంత దృఢ నిర్ణయాలు తీసుకోవడం ద్వారా తమ ప్రభుత్వం పటిష్టమైన సుస్థిరమైన విధానాలను అమలు చేస్తుందనే సంకేతాలు పంపింది.